नारसिंगी मंडल केंद्रंलोनी ग्राम पंचायती आवरणलो स्थानिक सरपंच वेर्रम अशोक गुप्ता आध्वर्यंलो भारत वज्रोत्सव कार्यक्रमंलो भागंगा इंटिंटिकी जेंडा पंपणी कार्यक्रमानि जेडपीटीसी बानापुरं कृष्णारेड्डी एंपीपी चिंदम सविता रविंदर एंपीडीओ आनंद मेरीलु प्रारंभिंचि प्रति ओक्करिकी जातीय जेंडालनु पंपणी चेशारु। अनंतरं वारु मात्लाडुतू स्वातंत्र्यं वच्चि 75 संवत्सरालु पूर्ति चेसुकुन्न संदर्भंगा ई नेल 8వ तेदी नुंचि 22వ तेदी वरकु 15 रोजुल पाटु निर्वहिंचे कार्यक्रमंलो प्रति ओक्करु పాల్గొనాలని ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాలు ఎగరేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సవితా రవీందర్ సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఎంపీడీఓ ఆనంద్ మేరీ ఎంపీటీసీలు సత్యనారాయణ సుజాత పంచాయతీ ఈవో నరేష్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు తౌరియా నాయక్ భూపతి రాజు తదితరులు పాల్గొన్నారు। सीएम गारु वज्रोत्सवालु निर्वहिंचडानिकि 8వ तारीख నుండి 21వ तारीख వరకు సంకల్పించారు। ఇందులో భాగంగా 9వ తారీఖున గ్రామ గ్రామంలో జెండాల పంపిణీ కార్యక్రమం 300 జెండా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది। దానిని ఎగరవేసి దాన్ని భద్రపరచవలసిందిగా కూడా కోరనేది। భారత స్వాతంత్ర వజ్రోత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం గారు సూచన ప్రకారం మనం 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు సర్క్యులర్ ఇష్యూ చేసి జెండాల పంపిణీ కార్యక్రమం వనమోత్సవం కార్యక్రమం ఈ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకి 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకు ప్రణాళిక ఇవ్వడం జరిగింది। స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తైన సందర్భంలో వజ్రోత్సవం అనే కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ గారు మనకు సూచించడం జరిగింది। పిలుపు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా అధికారులు ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను। గ్రామ పంచాయతీ పరిధిలో మన ముఖ్యమంత్రి గారు తన వజ్రోత్సవాల కోరిక మేరకు 75వ వజ్రోత్సవాల విషయంలో మరి ఇంటింటికి జెండా పంపిణీ ఆ జెండాను ఇంటింటి ఎగరేసే విధంగా 8వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఒక ప్రణాళిక విధంగా మరి ప్రతిరోజు కార్యక్రమాలను పేపర్ వచ్చింది మాకుతే వాట్సాప్ వచ్చింది మరియు మన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది। సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఉచితంగా ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి వారు ఉచిత వైద్య శిబిరం పెట్టిండు। అది టెస్టులు చేసుకుంటూ ఇక్కడ అయితే మెడిసిన్ ఇస్తున్నారు లేదంటే వాళ్ళ హాస్పిటల్ కూడా పెద్ద వైద్యం కూడా పంపిస్తున్నారు।